అంటే అందరికీ నమస్కారం, నేను గీతా భగత్. ఎవ్రీ ఫ్రైడే కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, కొన్ని నచ్చేస్తూ ఉంటాయి, కొన్ని ఆలోచింప చేసేస్తూ ఉంటాయి కదా. ఇంతకీ రీసెంట్గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్తో అలా ముందుకెళ్ళిపోతుందండి ఒక సినిమా, అదే యుద్ధం శరణం. ఎస్, ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే దీంట్లో చాలామంది కొత్తగా కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చాలా వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ గారి గురించి. అప్పట్లో ఎప్పట్లోనూ విలన్గా కనిపించారు, అలరించారు, తర్వాత హీరో అయిపోయారు. కానీ ఈ సినిమాలో బాగా భయపెట్టేశారు ఉండవి. అండ్ ఆ తర్వాత ఇక నాగచైతన్య గురించి చెప్పుకోవాలంటే, యూనో, ఏ క్యారెక్టర్ చేసినా వినూత్నంగానే ఉంటుంది. అండ్ దీంట్లో చాలా స్టైలిష్గా అండ్ సూపర్గా చాలా ఇంటెలిజెంట్గా అనిపించారనమాట. సో మరి వీళ్ళిద్దరిని ఇంత బాగా చూపించిన డైరెక్టర్ కృష్ణ కూడా ఈరోజు మనతో ఉన్నారు. అండ్ సక్సెస్లో వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ సక్సెస్ని షేర్ చేసుకుందామా? రండి. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యుద్ధం శరణం పాజిటివ్ టాక్తో అలా ముందుకెళ్తుంది అండ్ చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఫస్ట్ హాఫ్ అయితే, స్పెషల్లీ రావు రమేష్ గారికి, రేవతి గారికి. అంటే మామూలుగా అయితే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మీ ఇద్దరి మధ్య, అయితే లావణ్య అండ్ మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి, కానీ అందరూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. సో చాలా ఆ స్వీట్ లవ్ స్టోరీ అనిపిస్తుంది అన్నమాట వాళ్ళిద్దరి మధ్య. అండ్ కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి కదా సేమ్ ఇదే మీకు? చాలా చాలా మంది యాక్చువల్గా వాళ్ళ కెమిస్ట్రీ గురించి కాంప్లిమెంట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఆ సీన్స్ లో ఒక చిన్న హ్యూమర్ కూడా ఉంటుంది రావు రమేష్ గారు డైలాగ్స్ లో. యూనో రావు రమేష్ గారిని నన్ను తిట్టేటప్పుడు, ఇంట్లో ఊరికే సరదాగా తిట్టేటప్పుడు, ఆ సీన్స్ లో అన్ని ఒక మంచి హ్యూమర్ ఉంది. అండ్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో వెరీ హ్యాపీ. అండ్ పైగా ఆయనది కూడా, ఆయన డైలాగ్స్ లో చాలా పవర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు విలన్ ఎప్పుడైతే ఇంటికి వచ్చి చాలా, అంటే అంత పెద్ద డైలాగ్ ని ఒక చిన్న చాలా సింపుల్ గా చెప్తారు. మరి మగవాళ్ళు అయితే అంటే ఆ టైంలో చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్. మామూలుగా అయితే అలానే రియాక్ట్ అవుతారు. కరెక్ట్, యా, వెరీ వెరీ రియలిస్టిక్. అంటే డైలాగ్స్ రాసేటప్పుడు కూడా ఎక్కువ కమర్షియల్ లిబర్టీ తీసుకోకుండా రియలిస్టిక్ గా నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో యూనో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు, అదే మైండ్ లో పెట్టుకుని యూనో ఆ సీన్స్ అన్ని రాసాం. ఏమిటండి భయపెట్టేస్తే ఎలా? అయినా ప్రేమిస్తాం అనుకుంటది వేరే విషయం. సో కానీ ఇలా భయపెట్టేస్తే ఎలా మీరు? నాకు టెన్షన్ అండి. అంటే ఏం ఎట్లా వచ్చి ఆఫర్ వచ్చినప్పుడు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు నన్ను? ఈ మధ్య ఫ్యామిలీ సబ్జెక్ట్స్, ఫ్యామిలీ ఈరోజు అలవాటు పడిపోయి సడన్గా మళ్ళీ విలన్ అనేప్పటికీ ఎలా ఉంటుంది అనేది ఆలోచించాను. బట్ ఏదో ఎక్కడొకసారి బ్రేక్ కావాలి కదా, అసలు మనం ఏంటో తెలియాలి. ఇంకోటి అంటే నాకు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్ చేయడం ఇష్టం జనరల్గా. కొన్ని వస్తాయి, ఒక్కొక్కసారి రావు. ఇప్పుడు నాకు కొన్ని ఆఫర్లు వచ్చినా శ్రీకాంత్ సాఫ్ట్ అయిపోతాడని కొన్ని మిస్ అయిపోయినాయి ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే. బట్ అటువంటిది అంటే నాకు తెలిసి రానా అని చేతునే వాళ్ళే ఫస్ట్ నేనుంటే బాగుంటున్నాను అనుకున్నారని నాకు తెలిసింది ఫస్ట్ బిగినింగ్. ఆపరేషన్ దుర్యోధన చేసి శ్రీకాంత్ బాగుంటాడు, డెఫినెట్గా బాగా చేయగలడు అది అని. సో మంచి అవకాశం నాకు వచ్చింది. ఎలా ఉన్నా నేను లుక్స్ వైజ్ ఎలా ఉంటాను, ఏంటి విలన్గా బాగుంటుంది లేదనేది ఈ యుద్ధం శరణంలో డెఫినెట్గా నాకు మంచి అప్లాజ్ వచ్చింది. ప్రతి షాట్ నుంచి, ఈవెన్ ఆ స్టేట్స్ నుంచి కూడా ఫోన్ చేశారు, లుక్ బాగుంది, సినిమా చాలా బాగుంది, కొత్తగా ఉంది. అంటే రెగ్యులర్ ఫిల్మ్స్ లాగా కాకుండా కొత్త వెరైటీగా, కొత్త టేకింగ్తో లుక్ వైజ్ అని, అందరూ లుక్ వైజ్ కానీ టేకింగ్ కూడా ఒక చిన్న ఒక సబ్జెక్ట్ని ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేశాడు నాకు తెలిసి కృష్ణ. ఎందుకంటే కొత్త ట్రెండ్లోకి వెళ్ళింది అది, రెగ్యులర్ ఫిల్మ్ లాగా కాకుండా కొత్త రకంగా వెళ్ళింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ థ్యాంక్స్ టు కృష్ణ అండ్ ప్రొడ్యూసర్ గారికి, అలాగే చేతుకి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చి నేను ఎలా ఉంటాను, నాకు టెన్షన్ పడతానే ఉన్నాను. ఎంత ఉందంటే ఆర్టిస్ట్ అనేవాడికి ఎప్పుడు భయంగానే ఉంటుంది కొత్త ఫిల్మ్ ఒకటి ఒప్పుకున్నప్పుడు ఆ గెటప్ చేసి. నిజం చెప్పండి, ఉంటుందా మీకు ఇన్ని సినిమా? 100% 100% నాకు ఎప్పుడు ఓపెనింగ్ రోజు ఎప్పుడు భయమే ఉంటుంది జనరల్గా. ఎందుకంటే ప్రతి సినిమా కూడా ఒక కష్టపడే చేస్తాం కదా అందరం, అది ఎలా రిసీవ్ చేసుకుంటారు. హిట్ అయితే ఒక రకంగా ఉంటుంది, హిట్ అవ్వకపోతే ఒక రకంగా ఉంటుంది. మన క్యారెక్టర్ రిసీవ్ చేసుకుంటే ఒక రకంగా ఉంది, రిసీవ్ చేసుకోకపోతే ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది మనకి. సో అందరూ ఆర్టిస్టులు మాత్రం, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ కానీ ఈ సినిమాలో యుద్ధం శరణం సక్సెస్ అయ్యారనే మా ఫీలింగ్ మాత్రం 100% స్ట్రాంగ్గా ఉంది. అది ఎలా ఏంటి అనేది ఆడియన్స్ ఆల్రెడీ రిజల్ట్ చెప్పారు కాబట్టి మనకి. సో మేమందరం మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. తప్పించుకునే వాడికి ఎప్పుడు రెండు ఆప్షన్లు ఉంటాయి, అయితే దాక్కోవడం లేకపోతే పారిపోవడం. పరిగెత్తే ప్రతివాడు
పారిపోతున్నట్టు కాదు. ఎవడో ఆట మొదలు పెట్టాడు. అండ్ విలన్ గా చేసిన తర్వాత మీరు మిస్ అయింది ఏమిటి? హీరోయిన్ అనకండి ఇప్పుడు. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హీరోయిన్ డాన్సులు సాంగ్లు. సో డెఫినెట్ గా ఇదైతే కరెక్ట్. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకున్నారు హీరోయిన్. సో హీరోయిన్ లేకపోయినా పర్వాలేదు పక్కన. అయితే అయితే మీరు మిస్ అవ్వలేదు ఈ సినిమాలో హీరోయిన్ ని. సో మీ పక్కన మేము మిస్ అయ్యాం కానీ, బట్ నేను మీ లుక్ చూస్తూ ఉండిపోయాం కాబట్టి పెద్దగా నాకు తెలిసి వేరే వాళ్ళు ఆలోచించుంటారు దాని గురించి. వెల్, సో మీరు చెప్పండి ఫస్ట్, మీరు లైక్ శ్రీకాంత్ గారిని అనుకున్నారని ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్తున్నారు, ఎందుకు అనుకున్నారు? చక్కగా ఐను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఐ డిడ్ంట్ లైక్ ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై అండ్ లైక్ సర్స్ మూవీస్ లైక్ పీపుల్ టోల్డ్ దట్ హి ఇస్ అ సాఫ్ట్ హీరో అండ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ వన్ రౌండ్ హ్యాపెన్. బట్ ఫ్రమ్ ద టైమ్ వి కన్సీవ్డ్ హిమ్ ఫర్ ద రోల్ అండ్ వెన్ ఐ వెంట్ అండ్ మెట్ హిమ్ ఐ హ్యాడ్ నాట్ ఈవెన్ వన్ డౌట్ ఆన్ హిమ్. హి హ్యాడ్ ద ఫిజిక్ అండ్ హి హ్యాడ్ ద హైట్, యా, ఎవ్రీ సింగిల్ థింగ్ అండ్ ద పర్ఫార్మెన్స్ స్కిల్స్. ఐ వాచ్డ్ కట్గమ్ అండ్ ఆపరేషన్ దుర్యోధన. దేర్ వాస్ లైక్ ఆల్ దోస్ డౌట్స్ ఐ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ వన్ బిట్. జస్ట్ సర్ వాస్ జస్ట్ హెసిటెంట్ టిల్ హి ఫౌండ్ ద లుక్ ఫర్ ద ఫిల్మ్. And once he wore those, put the hair and he darkened his skin and reddened the eyes, he also was completely confident from the first shot. He thoroughly owned the whole thing. So okay, it was most exciting to show, like, you know, set frames for him and like we enjoyed it thoroughly. That's okay. And okay, Srikanth garu anukunnaru sare, no చైతు గురించి రాసుకోవడం జరిగిందా? ఇది ఏం జరిగింది చైతు? నో, ఇట్ స్టోరీ వాస్ ఆల్రెడీ రిటన్ ఈవెన్ బిఫోర్ ఐ కేమ్ ఆన్ బోర్డ్. సో ఇట్ వాస్ నాట్ రిటన్ ఫర్ చై ఆర్ ఫర్ మీ టు డైరెక్ట్ ఆర్ సంథింగ్. ఇట్ వాస్ ఆల్రెడీ అ వెల్ లేడ్ స్టోరీ. బట్ వెన్ ఐ వెంట్ త్రూ ఇట్, పర్సన్ హూ కేమ్ టు మై మైండ్ బికాస్ ఇట్ హ్యాడ్ దిస్ నార్మల్ బాయ్ వన్ సైడ్ హూ హైడ్స్ బిహైండ్ హిస్ సిస్టర్స్ స్కేర్డ్ టు ఫేస్ హిస్ పేరెంట్స్ ఇన్ వన్ సీన్. And the same guy stands in front of his sisters against a person as imposing as Srikanth sir. That changeover has, for that to be felt, you need an actor who can bend himself thoroughly to suit both. And like he didn't, he was completely a natural when it came to the family scenes and stuff. And when such a person takes the lead and comes forward, that's when you really feel a changeover. And I think he did a fabulous job even while shooting that scene. Oka friend friend ni pogurtunte baagundandi ante cheppe character ante anta mundu chethu films anni oka lover boy character, but ee film lo total different. Avunu kottaga malli ante edanna cheyagalam ane confidence okoka artist ki okoka film dara vastundi naaku telisi iddam shananto. అంటే చూసేవాళ్ళకి కానీ ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కానీ ఓ చేతు ఒక డిఫరెంట్గా వెళ్ళొచ్చు అనే ఫీలింగ్, ఒక మాస్లోకి మెల్లగా వెళ్తూ ఉంటారు ఒకేసారి వెళ్ళకపోయింది. బట్ ఈ ఫిలిం మాత్రం చేతుకు డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్గా మాత్రం మంచి పేరు తీసుకొచ్చు. మంది ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్, మంచి ఇల్లు, అమ్మ నాన్న, మనకి ఇష్టమైన మనుషులు, కానీ ఆ జీవితాల్ని కుదిపేస్తుంది తప్పించుకునే వాడికి ఎప్పుడు రెండు ఆప్షన్లు ఉంటాయి, అయితే దాక్కోవడం లేకపోతే పారిపోవడం. పరిగెత్తే ప్రతివాడు పారిపోతున్నట్టు కాదు. అందరూ అదే మాట అంటున్నారు నిజంగా. అంటే ఇప్పటి వరకు చైతన్య చూసింది వేరు అండ్ ఈ సినిమాలో చాలా లైక్ అంటే యాక్టింగ్ వైజ్ 100% మార్క్స్ ఇచ్చేస్తున్నారు మీకైతే. ఐఎమ్ హ్యాపీ. అంటే ఏం లేదు, రారెండో తర్వాత యాజ్ అన్ యాక్టర్ ప్రతి సినిమాకి యునో ఐ ట్రై టు గివ్ అ వేరియేషన్. వేరియేషన్ ఉంటే యునో ఆడియన్స్ కూడా ఎక్సైటింగ్ ఉంటుంది యునో ప్రతి సినిమాకి, వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ అని. సో యాజ్ అన్ యాక్టర్ దట్స్ మై ఓన్లీ, ప్రతి మూవీకి ఏదో ఒక వేరియేషన్. ఎస్, అండ్ ఫ్యాన్స్గా మేము కూడా అదే అనుకుంటున్నాం, యూనో ప్రతి సినిమాకి ఆ కొత్తదనం మాకు కనిపించాలని మీ నుంచి. వెల్, సో శ్రీకాంత్ గారితో డెఫినెట్గా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉండి ఉంటుంది, ఎందుకంటే ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏ రేంజ్లో మీకు ఉపయోగపడింది? సూపర్. అంటే ఐ థింక్ శ్రీకాంత్ గారు వాజ్ ద మోస్ట్ సీనియర్ పర్సన్ ఆన్ అవర్ సెట్. అండ్ కృష్ణ ఐడియా చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. డెఫినెట్గా మన ప్రాజెక్ట్ యూనో నెక్స్ట్
నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, యూనో మనందరికీ యూనో ప్లస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక సీనియర్ యాక్టర్తో పనిచేసేటప్పుడు ఐ థింక్ ఇట్ హెల్ప్స్ మీ అలాట్, ఎందుకంటే వాళ్ళ రియాక్షన్స్ యూనో వాళ్ళు ఇచ్చే ఎనర్జీ బాగా సపోర్ట్ చేస్తుంది యూనో టు గివ్ మై రియాక్షన్స్ ఆర్ నా బాడీ లాంగ్వేజ్ నా ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో శ్రీకాంత్ గారితో సీన్స్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అయింది నాకు. అండ్ చాలా నేర్చుకోవచ్చు సీనియర్ యాక్టర్స్ అని ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ నేను చూస్తానే ఉన్నాను కదా, చాలా మంది చూశారు ఇదివరకే. కొంతమంది ఆర్టిస్టులు చాలా డెడికేటెడ్ గా పొద్దున్న మార్నింగ్ 7 o'clock అండ్ 7 o'clock వచ్చేవాళ్ళు ఉన్నారు, లేట్ గా వచ్చేవాళ్ళు కూడా మనం చాలా మంది చూసాం. బట్ ఇప్పుడున్న జనరేషన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చేతులు చూశాను 7 o'clock 7 o'clock అంటే 6:45 అక్కడ ఉండి అంత రెడీ అయిపోయి ఆ టైప్ లో ఉంటున్నారు. మా మాకు కూడా నాగార్జున గారి ఫ్యామిలీలో ఎవరితోనైనా ఇంటర్వ్యూ అంటే భయం, ఎందుకంటే అంత డెడికేటెడ్ గా వర్క్ మీద అంత సిన్సియరిటీ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూశాను. నా చేతు ఒకడు ఎందుకంటే అది తప్పితే వేరే ధ్యాస నాకు కనపడలా చేసిన సేపు. బట్ దాన్ని చేయడం, దాన్ని మళ్ళీ డైలాగ్స్ని ప్రిపేర్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏంటని ఈ డిస్కషన్ విత్ డైరెక్టర్తో చేయడం, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. అండ్ సెట్స్ లో ఎలా ఉండేవారు, ఫ్రెండ్స్ కింద ఉండేవారు లేకపోతే ఆ డైరెక్టర్ హీరో రిలేషన్ ఉండేదా? నో, వి వర్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. అండ్ నాట్ జస్ట్ మీ అండ్ హిమ్, ద హోల్ యూనిట్ వాస్ లైక్ అ బిట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఆ కెమెరామ్యాన్, ఆ లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ, and everybody who was working had this very cordial relationship, and it was pretty much an open table. Like middle of a take he'll just stop and say, what the hell, why should I tell this line? He'll ask then wrong anpisthe inga open ga cheppetam ayya local daachukoni you know tarvata pack up ayin tarvata cheppadam ala ayindi. So pai ga rap untundi kabatti chaala easy ga cheppadam naatone kaadu ante whole set environment alage undindi, you know. And he was also very welcome to hearing inputs about his acting. If you don't like it, just tell it openly. He gave us that freedom to do that, and every day of shoot was really fun. Like he, even if there's pack up at 5:30 for him and half an hour was there, he would still hang around seeing what else is happening. Those things for a director, when a hero stays back to see what is happening, it's like extremely. And even while leaving, he'll be like bye bye, like that. It'll take, you know, it'll take that 5-10 minutes extra. వెళ్ళాలి అనిపించదు కదా అండి. అంతే కదా, నాకు తెలిసిన ప్రపంచం ఇది కాదు. అలాగే రావు రమేష్ గారి గురించి, రేవతి గారి గురించి మనం డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. అండ్ వాళ్ళిద్దరు అంటే మీ పేరెంట్స్ గా చేస్తారు అన్నప్పుడు మీ వెంటనే లైక్ రియాక్షన్? నో, వెరీ హ్యాపీ. అంటే మనం స్క్రిప్టింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు యాక్చువల్లీ అనుకోలేదు రావు రమేష్ గారు, రేవతి గారు ఇట్లా యూనో ఇంత పెద్ద కాస్ట్ మనకి దొరుకుతారని. బట్ సాయి గారు విన్న తర్వాత హీ రియలీ ఎన్కరేజ్డ్ అస్, యూనో పర్వాలేదు వెళ్ళి చెప్పు, బడ్జెట్ నౌ డోంట్ వరీ, సినిమాకి డెఫినెట్ గా హెల్ప్ అవుతుందని. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ సీన్స్ ఇవన్నీ బాగా కనెక్ట్ అవుతానే అవుతేనే సెకండ్ హాఫ్లో యూనో రివెంజ్ అదంతా బాగా వర్కౌట్ అవుతుంది. సో డెఫినెట్లీ వాళ్ళ కాస్టింగ్ వల్ల ఇట్ హెల్ప్డ్ అ లాట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు చెప్పినట్టు ఒక మంచి కెమిస్ట్రీ యూనో కనిపించింది ఆన్ స్క్రీన్, ఒక రియల్ ఫ్యామిలీ యూనో, ఒక వెరీ నైస్లీ వెల్ కనెక్టెడ్ ఫ్యామిలీ, వెల్ విత్ గుడ్ ఫ్యామిలీ వాల్యూస్, నిజంగా అదంతా బాగా రిఫ్లెక్ట్ అయింది వాళ్ళ వల్ల. సో ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ లావణ్య అది కూడా మీ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ కూడా మాకు కనిపించింది. ఏంటది కళ్ళు చూసి ఆ డైలాగ్ నేను చెప్తే ఇప్పుడు నన్ను కొడతారేమో మీ ఫ్యాన్స్, నీ కళ్ళు చూసి ఉండిపోతాను అక్కడ బాగుంటుంది. సో yeah, even the love story we wrote it with a very realistic approach. The trick was we had space for a love story and a family story. It was little limited,
So to spin it along with the family, so like you said, there was more chemistry between Rao Ramesh. So that was more important for the script, because it, in the end of the day, the film, the soul of the film was the parents. That's why the love story was spun around their story as well. Like, and that was tricky, but it ended up very well. Like, even though it was the narrative, though the story is between the boy and the girl, it's told through the parents and the family finding out and stuff like that. So that part was, I enjoyed that part. And the chinna chinna scenes like Rocky scene kuda oka scene untadi chaala baa okataindi, and especially Lavanya naaku warning ivatam intlo cheppakapothe next year na chaatini Rocky katti chestarani. So avanni realistic ga chaala baa okataini. And cinema chustunte nijanga ante ekku drama nadustundi, sambandham lekunda nadustundi, ala em ledhu. So cinema ki nijanga em kavali and టైటిల్కి ఏం కావాలి అనేది మాత్రమే. సెకండ్ హాఫ్ అయితే అంతా టైటిల్ మీదే నడుస్తూ ఉంటుంది. సో మీ మీద చాలా చాలా కోపం వచ్చింది ఎక్కడ అంటే గ్యారేజ్ అది లోపల లాస్ట్లో అంటే నేను రివీల్ చేసేస్తాను, అందుకే చూస్ చేయకూడదు అసలు. సో లాస్ట్లో లైక్ చైతు వచ్చిన తర్వాత తను పట్టుకొని అండ్ కొట్టే సీన్ ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళ పేరెంట్స్ని ఎలా చంపారు అని చెప్తూ ఉంటారు. ఇంత క్రూరత్వమా, ఏంటి అసలు శ్రీకాంత్ గారే నా చూసేది, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకునే అనమాట ఆ రేంజ్ లో. ఎస్పెషల్ ఫస్ట్ ఆఫ్ డ్రోన్ సీన్ ఒకటి ఉంది చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీ, అది కళ్ళం నీడ్ వచ్చింది నిజంగా చెప్పాను. అంటే ఆ ఫీల్ లో ఒక తెలియన వెళ్ళి ఒక కాపాడడం, ఒక ప్రెగ్నెన్సీ లేడీ మొత్తం ఇదవుతుంటే కనుక ఇది చేయడం, అది సూపర్బ్ అన్నమాట. బట్ అసలు ఆ థాట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. అంటే నాకు ఇప్పటి వరకు ఏం తెలుసు అంటే నేను ఎప్పుడు మన సినిమా షూటింగ్ లోనే చూసాను, సో దానికి మించి దాన్ని అలా కూడా యూజ్ చేస్తారని నాకు తెలియదు. అదే ఏదో కొత్తగా చేయాలనుకున్నాము, యూనో రొటీన్ గా ఒక అమ్మాయిని కాపాడడం, ఆ డ్రోన్ ఉపయోగించి అప్పటి వరకు ఎందుకు డ్రోన్ తో ఎందుకు ఆడుకుంటున్నాడు, ఫాదర్ తిట్టడం ఇవన్నీ, దాన్ని ఒక్కసారి ఆ ఫీల్ తర్వాత ఆయన రావు రమేష్ గారు చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీ నిజంగా. ఫస్ట్ లో అనిపిస్తుంది నిజంగానే డ్రోన్ తో ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, కింద అంత గొడవ జరుగుతున్నాయి నాకు వినిపించట్లేదు. అంటే అది ఒక క్యారెక్టర్ లా డిజైన్ చేసాం డ్రోన్, జస్ట్ ఊరికే యునో ఒక ప్రాపర్టీ లా కాకుండా వి వాంట్ టు మేక్ ఇట్ అ క్యారెక్టర్. సో ఆ డ్రోన్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్టింగ్ నుంచి యునో అనుకున్నాం డ్రోన్ ని యూజ్ చేస్తే యాక్షన్ లో డెఫినెట్ గా కొత్తగా ఉంటుంది. అండ్ రియల్ లైఫ్ లో చాలా మంది వాడుతున్నారు యాక్చువల్గా, యూనో లైక్ గవర్నమెంట్స్ ఇట్ ఈస్ ద వే ఫార్వర్డ్ డిఫెన్స్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ ద హీరోస్ క్యారెక్టర్ దెర్ ఇస్ అ చేంజ్ ఓవర్ ఇన్ దట్ ఆల్సో, లైక్ హీ అపియర్స్ లైక్ అ సెల్ఫిష్ గై హూస్ యూనో జస్ట్ ఇన్ టు హిస్ గ్యాడ్జెట్స్, ద పేరెంట్స్ అపియర్ లైక్ దే ఆర్ సోషలీ రెస్పాన్సిబుల్, వైల్ బట్ వెన్ దే రియలైజ్ దట్ వాట్ ఈస్ డూయింగ్ because it's going to help to their cause, that's when that you know that one acceptance happens between the father and son. So everything was emotional at the end of the day, the drone, everything like when it boils down to emotional emotion in the end, I think that's and when the power see, of it like definitely you know yuddham ante hero ne gelavali adhe jarigindi hero ne gelavali. పిల్లాడిని 60 ఏళ్ల ముసలాడిని ఒకేసారి చూసుకోవాల్సి వస్తే ఎలా అనిపిస్తుంది? అలా అనిపించేది. తన్ని చూశాక తనతో గడిపాక మనిషి స్థాయిని నిర్ణయించేది మనం ఉన్న బిల్డింగ్ ఎత్తు కాదు, మనలో ఉన్న లోతు అని అర్థమయ్యేలా చేసింది సీత. ఒకలా చూశారని చెప్పాను కదా, ఆ చూపు ఎప్పటికీ మారలేదు. ఒకప్పుడు విలన్ గా చేశారు, ఆ తర్వాత బోలెడన్ని సబ్జెక్ట్స్ మాకు హీరోగా కనిపించారు, అలరించారు. అండ్ యుద్ధం శరణం అనేది మళ్ళీ విలన్ గా రీఎంట్రీ ఇవ్వడంతో సో ఎలా ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనుకోవచ్చు? ఆర్టిస్ట్ గా డెఫినెట్ గా సాటిస్ఫాక్షన్ అనేది 100% అండి. ఎందుకంటే బిగినింగ్ లో సేమ్ ప్రెసిడెంట్ గారు పెళ్ళం, నాకు మంచి పేరు వచ్చింది అప్పట్లో. కరెక్ట్గా సీతారత్నం గారు పోయిన తర్వాత పెద్ద ఫిల్మ్, పెద్ద హీరో ఫిల్మ్ రావడం నాగార్జున గారు అప్పట్లో నాకు. మళ్ళీ తర్వాత ఈ ఫిల్మ్ యుద్ధం చేయడంతో మళ్ళీ విలన్గా నేను ఎంటర్ అవ్వడం అనేది హ్యాపీ నాకు. బాగుంది, మంచి క్యారెక్టరు, మంచి గెటప్, ఓకే శ్రీకాంత్ సాఫ్ట్ కాదు,
సీరియస్ అనేది మాత్రం ఈ సినిమాలో నాకు అందరూ తెలిసిందని అంత మాత్రం నాకు వచ్చే ఫోన్ బట్టి నాకు తెలిసింది. కానీ రియల్ లైఫ్ లో మీరు చాలా సాఫ్ట్ కదా. అదే కదా. వెల్ సో నాగార్జున గారికి లైక్ తర్వాత చైతుతో ఇద్దరితో విలన్ పోటా పోటీగా నుంచోబెట్టారు ఇప్పుడు. డెఫినెట్ గా యూనో విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంత స్ట్రాంగ్ అవుతాడు. రావణ్ అంత స్ట్రాంగ్ లేకపోతే రామ్ అంత స్ట్రాంగ్ అయ్యేవారు అంతే కదా. ఇప్పుడు ఏమి లేకుండా స్ట్రాంగ్ లేకుండా కొట్టుకుంటూ ఉంటే చాలా చాలా అంటారు. కరెక్ట్. సో అండ్ చైతుతో వర్క్ చేయడం మళ్ళీ అంటే ఫిల్మ్స్ కలిసి చేయకపోయినా ఎప్పుడు కలుస్తూ ఉంటాం ఫంక్షన్లోనూ వాటిలో ఇటులో బిహేవియర్ చక్కగా నీట్గా వాళ్ళు పద్ధతిగా ఉంటాం ఇవన్నీ కూడా చాలా గుడ్. ఈ మధ్య ఏంటంటే ధైర్యం ఎక్కడ ఉంది అంటే మేము వెంటనే వారాహి వాళ్ళ దగ్గర ఉంది అని చూపిస్తున్నాం అన్నమాట. బికాజ్ వాళ్ళన్నీ ప్రతిదీ కొత్త డైరెక్టర్ని ప్రోత్సహించడం కొత్త స్టోరీని ముందుకు తీసుకెళ్లడం వాళ్ళకే చెల్లుతుందేమో చాలా ధైర్యం ఉండాలి ఒక రకంగా. అదర్వైజ్ యూనో వాళ్ళు రేపు ఏదైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయో 70-80% టెక్నీషియన్స్ క్రూ అందరూ న్యూ కమర్స్. అండ్ ఎవరైతే సినిమా చూసి స్క్రీన్ ప్లే బాగుంది కొత్తగా ఉంది యూనో వే ఆఫ్ ప్రెజెంటేషన్ క్యారెక్టర్ స్టైలింగ్ అంత బాగుందంటే నిజంగా ఆ న్యూ కమర్స్ వాళ్ళు ఆలోచించే విధానం చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఆటోమేటిక్లీ ఇట్స్ రిఫ్లెక్టింగ్ ఆన్ స్క్రీన్. సో ఇండైరెక్ట్గా వారాయికే థ్యాంక్ యూ చెప్పాలి అందరినీ ఎన్కరేజ్ చేసి సపోర్ట్ చేసి యూనో కావాల్సింది ఇచ్చి. ఓకే సో కావాల్సింది ఇచ్చారండి. ఎవ్రీ సింగిల్ థింగ్. హిస్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ యు కెన్ ఫైండ్ సీరియస్లీ. ఓకే కావాల్సింది ఇచ్చారా లేకపోతే మీరు ఎక్కువ తీసుకున్నారు? అదే బ్యాలెన్సింగ్ లాగా. ఓకే సో ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ వాస్ గ్రేట్. మీకు కూడా యుద్ధం చేసినట్టుందా లేకపోతే? నో యుద్ధం వాస్ క్రియేటివ్లీ ఉంది లైక్ బట్ I had a very good flow in work. Work never stopped at anything. Whatever was required was provided before. And there were a lot of like he was saying, Rao Ramesh sir and Revathy ma'am were not cast when the story was done. I wrote those characters with a lot of love and like so much that I didn't know who to put for that character. He heard the story, he and Karthikeya heard the story. I think Rao Ramesh and Revathy would be perfect. And the minute I heard that, it was, and I'm a fan of Revathy ma'am from Maunaragam and I actually got a chance to work with her. That those things like, you know, the kid in me was like, I had so ventana cinema teesnaan anagane okay nenu evariki fan appudu Revathy garu immediately ga gurtu vachu. When she came in the minute she wore her costume and came to the set, we first shot that scene where he is working on the drone upstairs and Rao Ramesh sir and Revathy ma'am are in the kinda floor. She came and sat there itself, like the whole family was set. She was the soul of that whole family, like she carried it out by herself. She's a director herself, so many nuances she added, and it was, and that all that came from like one spark. He heard the story once and said it should be Revathy ma'am, and after that, like those kind of things, those decisions. See, again the drone rescue where it started out as a good idea, but he came to the set and he saw the location, he saw that it was a great location. He said put one more day and shoot it, it's okay if you don't use it, just put one more day and shoot it. And it ended up becoming the most important scene in the first half. So that vision he has, and that support without even asking gives. And there are some he doesn't involve himself too much, but when he comes and he just spots one thing, there will be sense to what he says, and that definitely guided us a lot. So I was really lucky to be with this production house. So prapancham anta adbhutangane anipistundi mana prapancham tanna friend kooturu. నువ్వు కానీ నీ పనికి మాలి ఫ్రెండ్స్ కానీ తనకు ఐ లవ్ యూ గట్రా చెప్పకుండా చూసుకోవాలి. దాని గురించి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు నాన్న? మనది ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్. మంచి ఇల్లు, అమ్మ నాన్న, మనకి ఇష్టమైన మనుషులు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే వివేక్ చాలా మంచి మ్యూజిక్ అందించారు. చాలా పాటలు బాగున్నాయి. నాకు సిచ్యువేషనల్ సాంగ్ అది ఇంట్లో మీ అందరి మీద జరుగుతూ ఉంటుంది ఆ సాంగ్, ఎన్నో ఎన్నో బావాలి చాలా చాలా బాగా అనిపించింది. ఐ థింక్ మ్యూజిక్ అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్రీకాంత్ గారికి ఒక సిగ్నేచర్ ట్రాక్ ఇచ్చాడు, చాలా బాగా నచ్చింది నాకు. అదైతే యాక్చువల్లీ గాట్ 10-20 చైన్స్ టుగెదర్ అండ్ హి వాస్ డ్రాపింగ్ ఇట్ అండ్ హి రికార్డెడ్ ద సాంగ్ ఫర్ దట్ విచ్ గివ్స్ దట్ సాంగ్. దేర్ వాస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ వెంట్ ఇన్ అండ్ హి ఇస్ అ వెరీ వెరీ ప్యాషనెట్ మ్యూజిషియన్ అండ్ like me and him were in a band from school and we were rival bands with Vivek 10 years back when we played in Yuddham and we met after that and we are in the same team now.
So he added a lot of flavor to this film. Like how in shoot, Niket was a strong pillar of support in bringing those visuals out. In post-production, Vivek was the man who, like, you know, lot of things he elevated, lot of things he softened. Like it's very organic with him. It's not like he doesn't score mechanically. He doesn't catch meters. So more than that, it's that one heart he adds to that thing. And but very important, na, you know, heart lanti na kalsi body anta cinema aithe music. Especially in ee thriller genre lo unnapudu screenplay kuda you know back and forth elletappudu music is very important. ఎందుకంటే ఆ పేస్ ని సినిమా ఆ స్పీడ్ క్యారీ చేయాలంటే డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ హాఫ్ లో హార్డ్లీ 59 మినిట్స్, లెస్ దెన్ 1 అవర్ సెకండ్ హాఫ్. అండ్ చాలా బాగా తీసుకెళ్లాడు వివేక్ ఎండ్ వరకు, చాలా బాగా ఎక్స్ట్రా డ్రోన్ రెస్క్యూ సీన్ లో క్లైమాక్స్ లో శ్రీకాంత్ గారికి ఒక సిగ్నేచర్ ట్యూన్, ఇది మురళీ శర్మ గారికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఆయన వచ్చినప్పుడు. సో ఇవన్నీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో అందుకే హైలైట్, లైక్ డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ మాకు కలిగింది అంటే వెనకాల వచ్చే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కొత్త కొత్త సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. యూనో చాలా కేర్ తీసుకొని చాలా డీటెయిలింగ్ చేశారు, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి లైవ్ సౌండ్స్ యూజ్ చేసి. సో అండ్ స్పెషల్ మెన్షన్ టు ద సౌండ్ టీమ్ ఆల్సో హూ వర్క్ విత్ హిమ్, దేర్ బంచ్ టుగెదర్. So, like the scenes like the droplet, water droplet scenes, like okay. Music and sound were designed together. Like, like one is the realistic sound of the water, and as and when he's going through that torture, how it becomes in his head, those kind of things were elevated with music. Like, it was a combined effort, and they have to be mentioned for this thing. They did a fabulous job. Yeah. Chinese torture, ఒక రకమైన torture అది. ఓకే, అంటే చూడడానికి జస్ట్ వాటర్ పడతా ఉంటుంది కానీ మనం ఇమాజిన్ చేయలేము వాటర్ పడితే యూనో ఎంతవరకు టార్చర్, అంత టార్చర్ ఉంటుందా అని. బట్ యాక్చువల్లీ యూట్యూబ్లో వెళ్ళి చూస్తే ఐ థింక్ కొంతమంది ఒక 1-1.5 అవర్ అది చాలా మంది డేర్ చేసి చేశారు. ఇంకా ఐ థింక్ 1.5 తర్వాత అది ఈవెంట్ కంప్లీట్లీ మ్యాడ్. సైకలాజికల్ సో అది ఆడియన్స్ కి కన్వే చేయాలంటే ఇంకా మనం నిజంగా ఓన్లీ త్రూ సౌండ్ ఆ ఎఫెక్ట్స్ వల్లే మనం వి కుడ్ కన్వే టు ది ఆడియన్స్ ఎంత టార్చరస్ ఉంటుందో అని. సో ఈవెన్ ఆర్ ఎడిటర్ ఇన్ దట్ డిడ్ అ గ్రేట్ జాబ్ పుట్టింగ్ దట్ థింగ్ టుగెదర్. పాలనుకున్న చూసే కన్నుల్ని రెప్పే పడదేలాగా దాచాలనుకున్న నాలో అసల్ని మనసే వినదేలాగా కుదురుగా లేనే నీ వలనే ఏం చేసావేమో ఏమో నీవే గిలిగింతలు ఎన్నెన్నో ఎదలో కలిగే ఏం చేసావో ఏమో నీవే బాగా అనిపించింది మీతో మాట్లాడి. అండ్ సినిమా చూసైతే నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకా చాలామంది చూస్తున్నారు, చూడాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చూసి ఇంకా పెద్ద సక్సెస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా సక్సెస్లోనే ఉన్నారు, మీ సక్సెస్ ఇంకా పెద్దది అవ్వాలని, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని చేయాలని, మళ్ళీ మళ్ళీ మమ్మల్ని నానే భయపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ చెయ్యి సీరియస్లీ యుద్ధం శరణం. థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్ యుద్ధం సాగింది కాబట్టి సో ఇలానే యుద్ధం చేస్తూ సక్సెస్ఫుల్ అందుకుంటూ ఉండాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ప్రపంచం ఇది కాదు. Beat on the mother.
మనం బ్రతకాలంటే వాడికి ఎదురెళ్ళాలి. ఇది ధైర్యం కాదు, తెగింపు.